జీవముగలమా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. శుక్రవారము ఈ ప్రార్థనా కూటములో నీ సన్నిధి మాతో ఉంచారు, అందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటల్లో ఉన్న జీవాన్ని, ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని కోరుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, మాకు సహాయం చేయండి. మా ఆత్మీయ జీవితాలకు, అభివృద్ధి కొరకు నీ వాక్యం యొక్క సత్యము ఎంతో అవసరం ప్రభువా. నీ లేఖన భాగాల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఈరోజు మాకు దయచేయండి. నీ దాసునైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి. విని లోబడే హృదయము నీ బిడ్డలందరికీ దయచేయండి. వాక్యమైన యేసయ్య, మీరే మాలోనికి రండి, మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మచేత నింపండి దేవా. నీ స్తోత్రాలు, నీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, అందరం వాక్య భాగాన్ని తీద్దాం. నిర్గమాకాండము మొదటిగా తీద్దాం. నిర్గమాకాండంలో 13వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మొదటిగా మనం ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 15 నుండి మనం 22 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. చదవండి. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఉత్తర ప్రత్యుత్తరాలు అందరు కలిసి చదువుకున్నాం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర నున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చాను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. మంచిది, అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని మహా గొప్ప కృపను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నేను మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలతో దేవుడు ఎన్నో రీతిలుగా మాట్లాడి వారందరిని కూడా బలపరిచాడు. ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఉన్న ఆ విధానం చూస్తే పగలు రాత్రి కాపాడుతూ ఉన్నాడు. పగలేమో ఒక మేఘములాగా, మేఘ స్తంభములాగా ఉన్నాడు. రాత్రేమో అగ్ని స్తంభములాగా ఉండి వారిని కాపాడినట్లుగా ఈ చదివిన లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా, ఈరోజు మనం ప్రార్థనకు వచ్చినటువంటి మనము, ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో గ్రహించాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, నా ప్రభు నన్ను బలపరిచే దేవుడు. ఆయన పగటి వేళ కాపాడుతాడు, రాత్రి వేళ కాపాడుతాడు, అనగా ఎల్లప్పుడూ కూడా నాతో ఉండి నన్ను బలపరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం మనలో ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి. మన దేవుడు మనలను చేయి విడవని దేవుడుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తే 22వ వచనం చదువుకుందాము. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను
ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం అండి. దేవుని కృప చూడండి ఎట్లా ఉందో. ఆయన ఏం చేశాడు అంటే పగటి వేళ కానీ రాత్రి వేళ కానీ వారి మీద ఉంచినటువంటి మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం కానీ ప్రజల ఎదుట నుండి దాన్ని తీసివేయలేదంట. ఆయన తీసివేయకుండా వారిని కాపాడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి ప్రియులారా మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అన్న విశ్వాసం మనలో ఉండాలి. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ కృపలో మనం వర్ధిల్లేటువంటి వారంగా ఉండాలి. ఒకే ఒక్క మన విశ్వాసం అండి, అది పగలు కానీ రాత్రి కానీ. మనం గమనిస్తే ఒకసారి చూడండి, 90 121 కీర్తనలో కూడా దేవుడు మనకు మంచి వాగ్దానం చేశాడు కదా. ఆనాడు ఇస్రాయేళ్లకు చేసిన వాగ్దానము ఈనాడు మనకును అది వర్తిస్తుందన్న సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. 121 కీర్తన 3 నుంచి చూడండి. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని కాపుదల చూడండి ఎట్లా ఉంటుందో తన ప్రజల మీద. పగలు ఎండ దెబ్బ తగలదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ పగలు ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికే ఆయన ఏం చేశాడు, మేఘస్తంభాన్ని పంపించాడు. పగటి పూట ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మేఘస్తంభాన్ని పంపించాడు, రాత్రి పూట ఏమో ఆ అగ్నిస్తంభాన్ని పంపించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు అనే మాట దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దీన్ని సన్స్ట్రోక్ అంటే లేక వడదెబ్బ అంటారు. ఎండలోకి వెళ్ళినప్పుడు వడదెబ్బ తగిలి ఎంతోమంది చనిపోయిన సందర్భాలు కూడా మనకి బైబిల్లో ఉన్నాయి. అట్లానే రాత్రి వెన్నెల దెబ్బ అని కూడా మనకు కనబడుతుంది. వెన్నెల దెబ్బ అంటే తెలుసా అండి? రాత్రి వెన్నెల దెబ్బ అంటే అర్థం ఏంటంటే రాత్రి పూట చంద్రుని యొక్క కిరణాలు 6 బయటలో మనం పడుకున్నప్పుడు ఆ రాత్రి జాముల్లో వెన్నెల కిరణాలు మన మీద పడినప్పుడు అంట వెన్నెల దెబ్బ తగులుతుంది. ఆ వెన్నెల దెబ్బ యొక్క లక్షణాలు ఏంటంటే శరీరం అంతా కూడా చచ్చుబడిపోయి కొన్ని భాగాలు పనిచేయకుండా ఉంటాయంట. అంటే జస్ట్ లైక్ అది ఒక పక్షవాతం లాగా వచ్చింది రాత్రి వెన్నెల దెబ్బ అంటే. అది రాత్రి పూట మరి మనం కొన్నిసార్లు పౌర్ణమి అని మనం పడుకుంటూ ఉంటాం బయట. పగలు ఎండలో పడుకుంటే శరీరానికి ఎంత నష్టమో రాత్రిపూట వెన్నెల దెబ్బ కూడా అంతే నష్టం కలిగించింది. అనేక మందికి పక్షవాతం రావడానికి కారణం ఇదే అని మనకి సైన్స్ కూడా తెలియజేస్తూ ఉంది. వెన్నెల దెబ్బ అంటే పక్షవాతం. అయితే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు పగలు కానీ రాత్రి కానీ దేవుడు తన వాగ్దానం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. అది ప్రభువారికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. కనుక పిల్లారా, ఈరోజు మన విశ్వాసం ఏంటంటే ప్రభువా, పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలకుండా నన్ను నా ఇంటి వారిని కాపాడుతున్నావు. మనం పనులకు వెళ్ళినప్పుడు కానీ, అవి పొలం పనులు కానీ లేక ప్రయాణాల్లో కానీ ఎండలో పనిచేసినప్పుడు కానీ లేక రాత్రిపూట మనం 6 బయట మరి పడుకున్నా సరే, ఏది ఏమైనా సరే అటు పగలు కానీ రాత్రి కానీ దేవుడు మనలందరిని కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇది మన విశ్వాసము అని మనం గుర్తెరగాలి. యెషయా గ్రంథంలో చూడండి, 54:14 ఒక మాట ఉన్నది కదా, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానం ఏంటంటే నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు. స్థాపింపబడదువు అంటే అర్థం ఏంటంటే స్థిరపరచబడతావు, స్థిరంగా ఉంటావు, బలపరచబడతావు. ఎలా నీతి గలదానమై దేవుడు అంటున్నాడంటే యేసు తన రక్తముతో మనలందరిని కూడా కడిగి శుద్ధీకరించి మనల్ని ఏమి చేశాడట, నీతిగా చేశాడు. కాబట్టి మనం అందరం కూడా నీతి గల వారముగా దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నాము. ఇప్పుడు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు నీతి గల దానవై స్థాపింపబడదువు. అంటే నీతిగా ఉండి
స్థిరపరచబడతావు, నీతిగా ఉండి నీ జీవిత విధానాన్ని కొనసాగిస్తావు, నీతిగా ఉండి భక్తిలో శక్తిని పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా అంటూ కింద ఏమంటున్నాడు, నీతిగల దానవ నీవు స్థాపింపబడుతువు, నీవు భయపడనక్కర్లేదు, నీవు భయపడనక్కర్లేదు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, అందరు చెప్పండి మాట, నీవు భయపడనక్కర్లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు భయపడనక్కర్లేదు. ఈనాడు మనిషికి రకరకాల భయాలు, ఎన్నో రకాల భయాలతో మనిషి జీవితము సతమతమైపోతూ ఉంది. అనారోగ్యము, లేకపోతే ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, తర్వాత సరైన ఉద్యోగాలు లేక కొందరికి గర్భఫలము లేక కొందరు పిల్లలు తిరుగుబాటుదారులుగా ఉండి, ఇలా రకరకాలుగా కుటుంబాల్లో నెమ్మది లేక ప్రతి ఒక్క కుటుంబంలో మరి భయముతో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో, ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో అనేటువంటి రకరకాల భయాలు ఈనాడు మన జీవితాన్ని వెంటాడుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డల. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీతి గల దానివై స్థాపింపబడతావు కాబట్టి నీవు భయపడనక్కర్లేదు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ రూపముగా భయము నిన్ను వెంటాడుతుందో దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు, నీవు భయపడనక్కర్లేదు. దేవుడే చెప్పిన తర్వాత మనం భయపడటంలో అర్థం లేదు. విశ్వసించువాడు కలవరపడడు అని మనకు వాక్యంలో ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ పరిస్థితులు ఏదైనా కావచ్చు కానీ ఇదిగో నీవు భయపడనక్కర్లేదు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం భయపడాల్సిన పనే లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు అరణ్యయాత్రలో ఎన్ని భయాలు పొందారండి, వాళ్ళు రకరకాల భయాలు పొందారు. అయినా దేవుడు వారిని వదిలిపెట్టకుండా వారిని కాపాడుతూ వచ్చాడు, వారిని కనికరిస్తూ వచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి. కనుక మనం ఏ స్థితిలో కూడా భయపడకూడదు. క్రైస్తవుడు లేక యేసుని నమ్మినటువంటి వారు భయపడవలసింది ఒకే ఒక్క దానికండి, దేనికంటే పాపానికి మాత్రమే భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక ఏ సందర్భంలో ఏ పరిస్థితి కానీ మనల్ని ఏమి చేయలేదు, దేనికి భయపడాల్సిన పని లేదు, ఒక పాపానికే భయపడాలి. ఎందుకంటే ఆ పాపమే మనిషిని పతనం చేసి నిత్య నరకానికి తీసుకెళ్ళదు కాబట్టి దానికి మాత్రం భయపడాలి. కానీ ఇక దేనికి, రోగం కానీ, ఉపద్రవం కానీ, అగ్ని కానీ, ఖడ్గము కానీ, ఏ స్థితి కూడా మనల్ని ఏమి చేయలేవు అని ఈరోజు మనం గ్రహించి తీరాల్సింది దేవుని వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక వాక్య భాగం కూడా చూద్దాం పిల్లరా. అపోస్తలైన పౌలు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనై ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు తన ప్రజలతమైన మనతో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఎవరు కుమారులు అంటున్నాడు? వెలుగు కుమారులు, పగటి కుమారులు. వెలుగు దేవుని గుర్తు, వెలుగు పరిశుద్ధత గుర్తు. పగలు దేవుని సన్నిధి గుర్తయితే ఈ చీకటేమో పాపానికి గుర్తు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మనిషి పాపానికి భయపడాలి, పాపము చీకటి గుర్తు. ఇక్కడ దేవుడే అంటున్నాడు మనము ఎలాంటి వారమంట, దేనికి సంబంధించిన వాళ్ళమంట, వెలుగు కుమారులము. యేసుప్రభు చెప్పాడు, నేనే లోకమునకు నిజమైన వెలుగు అన్నాడు. వెలుగు అంటే ప్రభు అని యేసుక్రీస్తు, వెలుగు కుమారులు అంటే మనమందరము యేసుప్రభు బిడ్డలము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు భక్తుడు సత్యాన్ని గ్రహించాడు. మరి దెస్సలోనికలతో వారితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, మనం అందరం ఏమనుకున్నారు, మనమందరము వెలుగు కుమారులము, పగటి కుమారులము. తర్వాత మనము రాత్రి వారము కాము. అందరు చెప్పండి మాట, మనము రాత్రి వారము కాము. మనం రాత్రి వాళ్ళం కాము అంటే చీకటి సంబంధులం కాదు, పాప సంబంధులం కాదు. యేసు తన వెలుగును మన మీద ప్రకాశింపజేసి యేసు తన రక్తముతో మనలందరినీ కూడా కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు కాబట్టి మనం ఎంత మాత్రం కూడా రాత్రి సంబంధులము కానే కాదు.
రాత్రి సహజంగా రాత్రిపూట ఏం జరుగుతుంది చెప్పండి ఈ పాపం కానీ దొంగతనాలు కానీ అసాంఘిక శక్తులు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు పనిచేసేది రాత్రే రాత్రిపూటే దేవుడు అంటాడు ఆ మీరు వెలుగు కుమారులు పగటి కుమారులు పగటి కుమారులు ఏం చేస్తారు పగటి పనులు చేస్తారు దేవుని బిడ్డలంగా పరిశుద్ధులంగా నీతి గలవారమై మనము స్థాపింపబడుతూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా కనుక మనకున్న ఒక విశ్వాసం ఏంటంటే నేను యేసు రక్తములో కడగబడి పగలు పగటి కుమారునిగా రాత్రి కుమారుగా కాదు రాత్రితో పని లేదు దేవుని వెలుగు నా మీద ఉన్నది కాబట్టి ఆ వెలుగు సంబంధంగా నేను జీవిస్తూ ఉన్నానని ఆ విశ్వాసముతో మనం కొనసాగటమే కాకుండా ఆ విశ్వాసములో మన ప్రభు దగ్గర ధైర్యంతో ప్రార్థన చేయబద్దులమైన ప్రభువా మేము ఒకప్పుడు చీకటే ప్రభువా మరి లో జీవించిన వారము ఇప్పుడైతే పగటి కుమారులంగా అనగా యేసయ్య నీ కుమారులంగా మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నీవు నీతితో స్థాపించావు కనుక మా ప్రార్థనలకు ఇంచండి మా ప్రార్థనకు చెవియొగ్గండి నీవు చెప్పావు కదా నీవు భయపడనక్కర్లేదని అయ్యా మా పరిస్థితులు మమ్మలను భయానికి గురి చేస్తూ ఉండగా మేము ధైర్యము తెచ్చుకొని నీ కృపలో వర్ధిల్లుతూ ప్రార్థన చేసే కృప మాకివ్వండి ఆ విశ్వాసం మాకివ్వండి అంటూ మన ప్రభు దగ్గర ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అట్లానే మనకి వాగ్దానం ఇచ్చాడు కదా ప్రభు కీర్తనలో మరి 91వ కీర్తనలో కూడా చూద్దాం చూడండి 91వ కీర్తన 5 నుంచి చూడండి 5-6 వచనాలు రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అంటే విశ్వాసులైన వారు పగలు భయపడటానికి సైతాను ప్రయత్నం చేస్తాడు రాత్రి భయపడటానికి సైతాను ప్రయత్నం చేస్తాడు పగలంట ఏంటంటే ఏం పని చేస్తే అంట పగలు చదువు ఆ మాట చదువు మళ్ళీ పగటి వేళ ఎగురు బాణమునకైనను పగటి వేళ కొన్ని బాణాలు ఎగరేస్తాడు సాతానుడు ఆ పగటి వేళ రోగం అనే బాణం కానీ అవిశ్వాసం అనే బాణం కానీ లేక నిరాశ నిస్పృహ అనే బాణం కానీ రకరకాల బాణాలు పగటిపూట సాతానుడు మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు ఎందుకు చేస్తూ ఉంటాడు చెప్పండి మనము పగటి కుమారులం కాబట్టి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా పగటి కుమారులం కాబట్టి వీళ్ళు విశ్వాసము ఈ పగల కుమారులని వీరు ధైర్యపడుతున్నారు కదా వీరి మీద ఒక దాడి చేద్దాం ఒక రాయేద్దాం ఒక ప్రయత్నం చేద్దామని ఇప్పుడు ఏం చేస్తాడు కొన్ని రకరకాల బాణాలు వేస్తాడు అయినా దేవుడు ఏమంటాడంటే పగటి వేళ ఎగురు బాణమునకైనా నీవు భయపడకుందువు అలానే రాత్రి వేళ కలుగు భయముకైనా రాత్రి కాలం వస్తే కొందరికి భయము ఎందుకు చెప్పండి నిద్ర పట్టక ఆ పగలంతా ఆ పనులు ఈ పనులు తిరిగి హ్యాపీగా ఉంటారు కానీ ఇక పడుకునే టయానికి ఒంటరి కాలు కాబట్టి ఇక ఒక్కళ్ళే ఉంటారు కదా అన్ని ఆలోచనలు అన్నీ వస్తాయి అప్పుల బాధ పిల్లల బాధ లేక సమస్య రకరకాలు పను చేతి పనులు కానీ ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో బాధలు అనారోగ్యం బాధ ఇవన్నీ కూడా ఎప్పుడు బాగా మనల్ని వేధిస్తాయంటే రాత్రిపూటే ఎందుకంటే రాత్రిగా మనం ప్రశాంతంగా పడుకున్నది కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రాత్రి వేళ కలుగు భయమునకైనా కూడా నీవు భయపడవంటున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా అది పగలు బాణము కానీ రాత్రి భయము కానీ దేవుడు లేకుండా మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు పగటి వేళ కలుగు భయమునకైనా రాత్రి వేళ కలుగు మరి భయానికైనా నీవు భయపడుకుందువు ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని వాగ్దానం మనకు ఇచ్చాడు కనుక ప్రార్థన చేసే మనము ఈ వాగ్దానములను ఎత్తి విశ్వాసంతో ధైర్యంతో ప్రార్థన చేయాలి ఇప్పుడు లాయర్లు కోర్టులో వాదించేటప్పుడు యువర్ ఆనర్ సెక్షన్ 24 ప్రకారం అని వాళ్ళు వాదిస్తారు అంటే అర్థం ఏంటి ఆ సెక్షన్లో ఇది ఉంది కాబట్టి దీని ప్రకారం న్యాయం జరగాలని వాళ్ళు వాదిస్తూ ఉంటారు అట్లానే మనం కూడా ఒక భయం కలిగినప్పుడు ఇదిగో ప్రభువా 91వ కీర్తన మరి 5-6 చరణాల్లో మీరు మాకు చెప్పారు కదా రాత్రి వేళ కలుగు భయమునకైనా మీరు భయపడకుందునని అయ్యా మా స్థితి ఎలా ఉన్నా మేం భయపడకుండా మేము నీకు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాము అని దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
మనం ప్రార్థన చేసినప్పుడు అపవాది భయపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరొక వాక్య భాగం కూడా చూద్దాం పిల్లరా. యోహాను సువార్త చూడండి 6:68 ఏముందంటే, సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే జీవము గల దేవుని కుమారుడవైన క్రీస్తు అని మేము ఖచ్చితంగా విశ్వసించుచున్నామని ఆయనతో చెప్పాను. చూసారా, శిష్యులు ఒక టైం వచ్చినప్పుడు వారు నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతారా అని ప్రభువారు వారిని అడిగినప్పుడు మరి సీమోను పేతురు చక్కగా ఒక మంచి విశ్వాసంతో బలుగుతున్నాడు. నీవు నిత్య జీవ మాటలు గలవాడవయ్యా, నీ మాటల్లో నిత్య జీవం ఉన్నది. అలాంటి నిత్య జీవమైన మాటలు వదిలి మేము ఎక్కడికి వెళతాం? ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క నిత్య జీవ మాటల్లో నుండి మనం ధైర్యం తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ మాటల్లో నిత్య జీవం ఉన్నది కాబట్టి. అనగా పరలోక మాటలు, యేసయ్య మాటలు, అవి లోక సంబంధమైన మాటలు కాబట్టి యేసు ప్రభు మనకు వాగ్దానం ఇస్తే అది ఏమిటంటే నిత్య జీవపు మాట. శిష్యులు ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఈరోజు మనం కూడా, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు కదా, ఆ మాటలే మమ్మల్ని బలపరుస్తాయి, ఆ మాటలే మమ్మల్ని స్థిరపరుస్తాయి, ఆ మాటలే మాకు ఆరోగ్యాన్ని ఇస్తావి, ఆ మాటలే మాలో ఉన్న కలవరాన్ని తీసివేస్తావి. కాబట్టి నీ నిత్య జీవపు మాటలు మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నావు ప్రభువా అని మనం కూడా ఆ యేసయ్య మాటలను బట్టి మనము ధైర్యం తెచ్చుకున్నాం పిల్లరా. రకరకాల శోధనలతో, రకరకాల శ్రమలతో ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మనకు ఏం గుర్తు రావాలంటే యేసయ్య నిత్య జీవ మాటలు గుర్తు రావాలి. పరలోక మాటలు, ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. ఆ రీతిగా మన విశ్వాస జీవితము కొనసాగాలి. యేసు ప్రభు మరొక మాట చెబుతారు చూడండి, మత్తయి సువార్త 8:17 చూడండి, 17 ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే, లేక ఎందుకు యేసు ప్రభు యొక్క మాట మనకి ధైర్యాన్ని ఇచ్చింది, మనకు సహాయం చేస్తుందంటే, ఇక్కడ ఏం రాయబడింది, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచను. అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఆయన మాటల్లో అధికారం ఉన్నది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యేసు ప్రభు మాట అధికారం కలిగినటువంటి మాట. దేవుడు ఒక మాట పలిగితే దాంట్లో ఏమున్నదంటే స్వస్థత ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, మనం బాగుపడతాం. కాబట్టి యేసు అందువలన ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరిచాడు. యేసు ప్రభు వారు ఒకే ఒక్క మాట చెబితే దయ్యాలు కూడా పారిపోవలసిందే. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒక మాట చాలు, యేసు ప్రభు యొక్క మాట, ఒక్క మాట చాలు మన జీవితం స్థిరపడటానికి. యేసు ప్రభు యొక్క ఒక్క మాట చాలు మన కుటుంబాల్లో ఉన్న రోగాలు తొలగిపోవటానికి. యేసు ప్రభు వారు ఒక్క మాట చాలు మన యొక్క మానసిక క్షోభ నుండి సమాధానం పొందటానికి. యేసు ప్రభు పలికేటువంటి ఒక్క మాట చాలు మనలో నూతన శక్తి రావటానికి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఆ ఒక్క మాట కోసమే మనం ఇక్కడికి వచ్చాం. ప్రభువా ఒక్క మాట నాతో మాట్లాడి, అయ్యా నేను నీకు ప్రార్థన చేస్తుండగా ఒక్క మాట నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నేనున్న శోధన నుంచి బయటకు తీసుకురా ప్రభువా, నేనున్న రోగం నుండి లేక నేనున్నటువంటి దురవస్థ నుండి నన్ను బయటకు తీసుకురావడానికి నీ ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట నాతో మాట్లాడు ప్రభువా అని మనం ఆ ప్రభు ఆ ఒక్క మాట కోసం వేచి ఉంటే విజయం మనదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ప్రవక్త అయిన యెషయా ముందుగానే చెప్పాడు, యేసు ప్రభు భూలోకానికి వస్తాడు,
మానవుడుగా వస్తాడు. ఆయన ఒక మాట చెబుతాడు, రోగాలు బాగుపడతాయి, ప్రజలు మేలు పొందుతారని యెషయా యేసు ప్రభువారు రాక మునిపే చెప్పాడు. ఆ మాట నెరవేరిందని అక్కడ లేఖన భాగాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మన రోగాలు బాగు చేస్తాడు, ఆయనే మన బలహీనతలు వహిస్తాడు. మన బలహీనతలన్నీ మన రోగములన్నీ సిలువలో యేసు ప్రభు భరించాడు. ఒకే ఒక్క మాట చాలు, ఆ మాట మన జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఎన్నో మాటలు అవసరం లేదండి, ఒక్క మాట చాలు. ప్రభు ఒక్క మాట బలిగితే అది మన జీవితాన్ని అద్భుతంగా చేస్తుంది. మరొక వాక్య భాగం కూడా చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక చూడండి, అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల ప్రజలు వారు నడుస్తూ ఉన్నప్పుడు 39వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. అంటే చివరిలో వాళ్ళు ఎప్పుడు కూడా రకరకాల పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు మోషే మీద ఇతర దేవుని బిడ్డల మీద వాళ్ళు శనిగారంట. ఇశ్రాయేలీలు శనిగినప్పుడు దేవుడు ఏం చేసే ఏం అనుమతి ఇచ్చాడంటే, వాళ్ళలోనికి తాపకరమైన సర్పాలు వచ్చినాయి, మంచి విష పాములు వచ్చి అనేక మందిని కరిచి చంపేశాయి ప్రజల్ని. ఇది 39వ సంవత్సరం జరిగినటువంటి సంఘటన. 38 ఏళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారండి, 39వ సంవత్సరం వాళ్ళ శనుగుడు పుట్టింది. దేవుడు మనకి ఇచ్చేయగలడా అజ్జేయగలడా అనేటువంటి ఆ వారి యొక్క అవిశ్వాసంలో నుండి శనుగుడు మొదలైంది. అప్పుడు అనేక సర్పాలు వచ్చి అనేక మందిని చంపేశాయి. అప్పుడు వాళ్ళంతా వచ్చి కూడా మోషే దగ్గర మొరపెట్టారు. మోషే దగ్గర, అయ్యా దయచేసి దేవుడికి ప్రార్థన చేయి, అనేక మంది చచ్చిపోతున్నారు కాబట్టి దేవుడిని మొరపెట్టు, దేవుడిని అడుగు అని ఆ మోషేకి కోరినప్పుడు మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, మోషే నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని, అది ఒక కర్ర మీద ఒక మొరణ మీద వేలాడి ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళు బతుకుతారు అని అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను బట్టి మోషే అక్కడ ఇప్పుడు చదువున్న మాట, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెను. ఆనాడు అరణ్యములో 40 సంవత్సరాల అరణ్య యాత్రలో 39వ సంవత్సరంలో ఆ అరణ్యములో మోషే ఇతర సర్పణమును ఎలాగూ ఎత్తానో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆనాడు ఆ ఇత్తడి సర్పము దేనికి గుర్తంటే, అది యేసు ప్రభు యొక్క సిలువకు గుర్తు. స్తోత్రము కలుగునగాక, హల్లెలూయ. వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి సంఖ్యాకాండము, మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయము 9వ వచనం చదువుకొని ఇక్కడికి వద్దాం. చూడండి, చదవండి, 21:9, 21:9 సంఖ్యాకాండం. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చూడండి ఏం చేశాడు మోషే, అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఒక దాన్ని నిలబెట్టాడు కదా, ఎత్తుకు నిలబెడితే ఈ పాము కాటుకు గురైన వాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని చూస్తే వాళ్ళు బతుకుతున్నారు. దేన్ని చూస్తే, ఇత్తడి పామును చూస్తుంటే. పాము గరిస్తే ఇక్కడికి వచ్చి ఇత్తడి పామును చూస్తే బతుకుతున్నారు. అసలు పామును చూస్తే బతకటం ఏంటి, దేవుడు ఎందుకు పాముని చేశాడు అని మనం గ్రహించాలి. దీని వెనక ఉన్నటువంటి ఒక సత్యం ఏంటంటే, ఐగుప్తీయులు వాళ్ళ యొక్క గుర్తు ఏంటంటే పాము పడగ వాళ్ళ గుర్తు ఏంటంటే పాము పడగ. మీరు ఇంగ్లీష్ సినిమాలు, మన బైబిల్ సినిమాలు చూస్తే ఐగుప్తు 10 కమాండ్మెంట్స్ సినిమాలు కానీ ఇతర సినిమాలు చూస్తే ఐగుప్తుకు రాజుకి ఇక్కడ కరెక్ట్గా నుదుటి మీద ఎట్లా ఉంటుంది మీరు చూసి గుర్తు ఎట్లా ఉంది నా వైపు చూడండి, ఇట్లా పాము పడగలాగా ఎట్లా ఉంటుంది ఇట్లా పడగ.
అంటే వాళ్ళు ఐగుప్తులందరూ కూడా పామును ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అదే పాము కాటుకు మీరు గురవుతున్నారు. ఐగుప్తు అనేది లోకానికి పాపానికి శాపానికి గుర్తుగా ఉన్నది. కాబట్టి మీరు ఈ లోకము యొక్క పాపానికి మీరు గురయ్యి ఈ పాము కాట్లకు బలవుతుంటే ఇప్పుడు మీరు ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తే మీరు ఎందుకు బతుకుతున్నారని దేవుడు చెప్పాడంటే పిల్లలు అక్కడ రాయబడిన మాట మరొకసారి చదవండి. వాళ్ళు ఎట్లా చూశారంటే సంఖ్యకణలు చదువు అమ్మాయి ఆ మాట. కాబట్టి మోషే మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున దేవునికి స్తోత్రం. ఎట్లా చూశారంట? నిదానించి చూచారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మామూలుగా పాము కరవగానే అక్కడికి వచ్చి మామూలుగా చూస్తే కనపడేది ఏంటంటే ఇత్తడి సర్పం కనపడుద్ది. మామూలుగా చూస్తే వాళ్ళకి స్వస్థత రాదు. ఎట్లా చూడాలి? నిదానించి చూశారు. ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే ఆ ఇత్తడి సర్పం కాస్త యేసు ప్రభు సిలువుగా కనపడుద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే దాని యొక్క పరమార్థం. మామూలుగా చూస్తే ఎవరికేం మేలు కలగల. అందుకే ఇస్రాయేలు ఏం చేశారు? నిదానించి చూచినప్పుడు ఇత్తడి సర్పములో ఏదో ఉన్నది అని వాళ్ళు నిదానించి చూచినప్పుడు రాబోతున్న యేసు ప్రభు యొక్క సిలువ ఒక ముంగుర్తుగా అక్కడ యేసు ప్రభు యొక్క సిలువ కనపడుతుంది ఆ ఇత్తడి సర్పములో నుండి. అందువల్ల వాళ్ళు స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే పాము శాపానికి గుర్తయితే ఆ శాపములో నుండే యేసు ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా శాపమంతా కూడా కొట్టివేయబడింది అనటానికి ఆ ఇత్తడి సర్పాన్ని దేవుడు అనుమతించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. కాబట్టి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యం ఏంటంటే మనము అడుదిరిగి ఇడుదిరిగి ఎక్కడికి రావాలంటే యేసు ప్రభు సిలువ దగ్గరకు రావాల్సిందే. ఇప్పుడు యోహాను సువార్త 3:14 మరొకసారి చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. మెసేజ్ చూడండి, చదవండి. యోహాను 3:14 అరణ్యములో మోషే అక్కడ అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను సర్పమును ఎలాగూ నిలబెట్టాడో అలాగే విశ్వసించు ప్రతివాడును అంటే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా నశింపక ఆయన ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది అసలటువంటి ముఖ్యమైన విషయం. ఏంటి యేసు ప్రభు యొక్క సిలువ ద్వారా మనకి ఏం కలుగుతుందంటే మనం విశ్వసించడం ద్వారా ఆయన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా మనకని ఏం కలుగుతుందంటే నిత్య జీవం కలుగుతుంది. ఇది గ్రహించినటువంటి యొక్క పేతురు అన్న మాట ఏంటంటే ఏం చెప్పాడంటే ఇందాక పేతురు చెప్పాడు కదా, నీవే నిత్య జీవ మాటలు గలవాడు అయ్యా, మేము ఎక్కడికి వెళతాం దేవా అని ఆయన ఆ రీతిగా మాట్లాడటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు విశ్వసించు ప్రతివాడు కూడా ఆయన ద్వారా మరి జీవించటానికి ఆయన ద్వారా జీవం పొందటానికి యేసు సిలువలో మనందరి కోసం బలయ్యాడు. ఆ సిలువ మరణం ద్వారా మనకి విడుదల కలుగుతుంది. ఆ సిలువ మరణం ద్వారా మనలో జీవం పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకున్న సమస్య, మనకున్న శోధన, మనకున్న ఇబ్బంది ఏదైనా కావచ్చు కానీ దానిని మనం ప్రభు దగ్గరికి తీసుకొచ్చి విశ్వాసముతో ప్రభువా అయ్యా నీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం, నీకు మొరపెడుతున్నాము, మా దేవుడవు మా ప్రభుడవు, మా కొరకు కలువరి సిలువలో ప్రాణమర్పించిన వాడవు, మేము విశ్వాసం ఉంచాం. కాబట్టి ఆనాడు ఇస్రాయేలీలు ఇత్తడి సర్పమును చూచినప్పుడు ఎలా బ్రతికారో ప్రభువా ఈనాడు మేము దానికి ముంగుర్తుగా ఉన్నటువంటి సిలువ వైపు చూస్తూ ఉన్నాము. నీ సిలువ శ్రమలు మేము చూస్తూ ఉన్నాము. సిలువలో నీ పొందినటువంటి దెబ్బలు చూస్తూ ఉన్నాం ప్రభువా. దాని ద్వారా మాకు మాలో జీవం కలిగించండి, మాలో జీవం పెంచండి. మా మనసుల్లో, మా శరీరాల్లో, మాకున్న పరిస్థితుల్లో నీ జీవాన్ని నింపండి ప్రభువా అని మనం ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో నిత్య జీవము, ఆ నిత్య జీవ మాటల ద్వారా ప్రభు మనందరం కూడా బలపరచడానికే సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు వాక్యం ఉన్న మనమందరం కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రభువా నీవే నిత్య జీవ మాటలు గలవాడు కాబట్టి అయ్యా ఈరోజు విన్న ఈ వాక్య భాగాలను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాం.
మేము విశ్వసిస్తున్నాం, మేము పగటి సంబంధులము కానీ కానీ రాత్రి సంబంధులం కాదు కాబట్టి అయ్యా నీవు నీతితో మమ్మల్ని స్థాపించావు కాబట్టి ఆ నీతిని బట్టి అయ్యా మమ్మల్ని స్థాపించావు కాబట్టి మేము ప్రార్థన చేస్తుండగా మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి అంటూ విశ్వాసముతో ప్రార్థన చేసి మేలుబొందినట్లుగా పరిశుద్ధాత్ముడు ఒక మంచి ప్రేరేపణ మనకందరికి అనుగ్రహించి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు దయచేసి తలలు వంచి కళ్ళు మూయండి. నేను మొదటిగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను, వాక్యం నిమిత్తము ఆ తదుపరి మనం కొంత సమయం ప్రార్థనలో కొనసాగుదాం. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా కొన్ని వాగ్దానములు మీరు మాకు జ్ఞాపకం చేశారు. అయా ప్రభువా అరణ్య యాత్రలో ఇస్రాయేలీల ప్రజలు వారిలో తెగులు వచ్చినప్పుడు, అనేక మంది మరణించినప్పుడు, ఇతర సర్పమును చూచి నిదాన్ని చూచినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్వస్థపరచబడ్డారో బ్రతికారో ఈనాడు దానికి గుర్తుగా ఉన్నటువంటి ప్రభువా నీ సిలువు వైపు మేము చూడటానికి కృప చూపండి. నీ సిలువను చూస్తూ ఉన్నప్పుడు అయ్యా విశ్వసించే మాకు నిత్య జీవం కలుగుతుంది, దాని ద్వారా మేము దీవించబడతాం, దాని ద్వారా మేము బలపరచబడతాం కాబట్టి ఆ రీతిగా నీ కృప మా మీద ఉంచయ్యా నీకు స్తోత్రం ప్రభువా. ఇన్ని మాటల్లో ఉన్న జీవము ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని కోరుకొని ప్రార్థన చేస్తున్న మాకు నీ కృప చూపండి, సహాయం చేయండి. అయ్యా ప్రభువా ఎవరు ఏ శోధనలో ఏ శ్రమలో ఏ అనారోగ్యంలో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా అయ్యా నీ బిడ్డలు అయ్యా నీ వైపు చూస్తూ ఉండగా నీ వాక్యమును నిదానించి చూస్తూ ఉండగా నీవు సిలువలో పొందినటువంటి నాయన దెబ్బలను నిదానించి చూస్తూ ఉండగా వారికి మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుందని మేము నమ్ముతున్నాం ప్రభు. నీ స్తోత్రమయ్యా మా ప్రతి పరిస్థితిలో నాయన నీ వైపు నిదానించి చూచి గొప్ప జీవాన్ని పొందే విధంగా సహాయం చేయమంటూ ఇదిగో ప్రభు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిలోనికి వారి సర్వ శరీరంలోనికి నీ జీవము వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక, యేసు నామములో దీవించబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అనేక మంది తన తండ్రి మరి వారికి ఉన్న రకరకాల శ్రమల్లో ఇబ్బందుల్లో ఉండగా వారిని విడిపించి బలపరిచి సహాయం చేయవలసిందిగా కోరుతూ నీ వాక్యం ద్వారా కలిగే ప్రతి ప్రయోజనాన్ని నీ బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.